శ్రేయస్సు వచ్చాం దేశ్. ఇప్పుడు రాకపోయినా ఇంకెప్పుడైనా పట్టణం రావాలనుకుంటే తిన్నగా మా బంగ్లాకు వచ్చాయి. నీకేం కావాలన్నా మేమున్నాం. సరేనా? అలాగే బాబు. చెమటోడ్చి కష్టపడేది మన రాజా కోసం. ఎవరి కోసం? రాజా కోసం. అది కాదు చూడు, మన రాజా పెరిగి పెద్దాడేసరికి ఈ బంజరుములు బంగారం, రత్నాలు వచ్చాలు పండిత. సత్యమా, ఏంది రాక దిగాలుగా కూకున్నావు? హే ఉండు బాబాయ్, శనగలు తిన్నాం, చేతులు కడుక్కున్నాం అన్నట్టుంది. వారం మొత్తం పంట అంపితే 300 వచ్చినాయి. చేసినప్పుడు సెలగడితే చేతులు మిగిలాయి. లక్ష్మికి పెళ్లి చేయాలా, రాజాకి చదువు సందే చూడాలా, ఏడాది పొడుగుతో ఇల్లు గడవాలా, ఎట్ట సావాలో ఏంటో. ఉన్న పొలం కాత అమ్మేద్దామంటే కొనబోతే కురివి, అమ్మబోతే అడవిలా ఉంది. సత్యం, పొలం అమ్మి ఏం చేస్తావురా? కూలి చేస్తావా, నాలు చేస్తావా? పూలు అమ్మిన చోట కట్టెలమ్మడం కట్టం కానీ నేను మాట చెప్తా ఇంటా. వెనకేం చెప్తా, నాకేం పొగరా? ఆ పట్నం బాబు నేను రమ్మన్నారు కదా, వెళ్తే ఏదన్నా దారి చూపిస్తారేమో. నాకేమో ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్తమే మంచిది అనిపిస్తా ఉంది. నాకు అట్టాగా అనిపిస్తుంది బాబాయ్. ఆళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు, వెళ్తా. ఎందుకులండి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం?
ఆయన చూసి ఈ బంగ్లా ఎక్కడుందో చెప్తా. ఇలా తిన్నగా వెళ్ళండి బాబు. ఎవరు నాకు తిన్నగాయలు తిన్నగాయలు అంటారు కానీ ఈ బంగ్లా మాత్రం రాదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలా చూడు బాబు. ఇలా తిన్నగా వెళ్తే అదో అప్పుడు వైపు కనపడుతుంది చూడు పెద్ద మేడ. అదే ఇప్పుడు వైపు సరే ఇది భూషణ బాబు గారి బంగ్లాయనా. అవును ఇంకే రండి రండి భూషణ బాబు. అక్కడికి పోతుందా అదో ఏంటే మర్యాద లేకుండానే భూషణ బాబు గారు స్వయంగా రెండు రమ్మన్నారు. ఎవరు రమ్మన్నారు భూషణ బాబు గారు. అది కాదు అందుకని నువ్వెవరు అంటే నన్ను ఆగమంటానికి నువ్వే ఆగు రండి రండి. ఓ జగన్ బాబు మీరా. ఓ సత్యం నువ్వటాబు దడలు నీకోసం భూషణ్ బాబు కలవరిస్తున్నాడు. వినవాడా వినవా ఇక నువ్వు నోరు మూసుకో. పద పద అమ్మా మీరు ఇక్కడే కూర్చోండి. దిగు రాజా దిగు. ఏం పోయినది కూకండి ఇప్పుడు వచ్చా. పా భూషణ్ బాబు దండ బాబు. ఓ మోహన్ బాబు మీరు ఇక్కడ వచ్చాం. ఎప్పుడు వచ్చాం నేను అనగా వచ్చాం బాబు. మిమ్మల్ని పట్టుకోవడం మా కట్టం అయిపోయింది. మా కొండల బాబు అడగడం ఉందామని అడిగితే మా పిన్ని మాత్రం లంకను కొంపెట్టుకుని చోటు లేదండి బాబు. రాత్రంతా రోడ్డు మీద ఉన్నాం. అయినా బాబు ఈ పట్టుబడి మాకు గడుచుడు బాబు. అందరూ అలాంటి వాళ్ళే ఉంటారా. అందరూ అలాగే ఉంటారు బాబు. మీలాంటి మంచి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అందుకే పట్టు వచ్చింది సింహాద్రి. మీ వీధిలో మన ఇల్లు ఒకటి ఖాళీ ఉందన్నావుగా. ఉందయ్యా అది మన సత్యానికి అప్పగించు. అలాగే సత్యం ఇవాళ అలుపు తీర్చుకో రేపు వచ్చి పనిలో చేద్దాం కానీ. అలుపా గెలుపా రోజు కాయ కట్టం చేసేట అలిపేంటి. అయినా బాబు మా అమ్మమ్మ చెప్పేది అబ్బాయి సత్యమా రేపు చేసే పని ఇవాళ చేసే ఇవాళ చేసే పని ఇప్పుడే చేసే అని కేవలం ఇప్పుడే చేసి. అందుకని అర్థమైంది అర్థమైంది జగన్ మన సత్యాన్ని గోడానికి తీసుకెళ్లి పరిచయం చేసి పని అప్పగించా. చాలా సంతోషం వస్తా బాబు. అవును వస్తా. భూషణ్ గోడవల్ని వీడేం పని చేస్తాడని అవసరమైతే ప్రాణాలు ఇస్తాడు. ఓ అంత నమ్మకమా చూస్తావుగా. నంబర్ డాలి చేయి. అదే సార్ ఇది 35 సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఈయన చక్రపాణి గోడౌన్ మేనేజర్. ఈయన మల్లు వర్కర్స్ మేనేజర్. నువ్వు పనిచేసేది ఈయన దగ్గరే నమ్మకంగా ఏ గొడవ రాకుండా నడుచుకున్నావంటే పనిచేసేవాడు గొడవ ఎందుకు వస్తాయి బాబు. చక్రపాణి బాబు నేను ఒట్టి పల్లెటూరుని ఈ పద్ధతి మాత్రం తెలియదు. ఏదైనా తప్పు చేసి చెప్పండి తట్టుకుంటా బాబు. మా ఊళ్ళు అందరూ అంటుంటారు సత్యం మాట్లాడితే కానీ మనసు మనసు ఎన్న ముద్దలాంటిది అని. ఎలాంటిది ఎన్న ముద్దలు అది కాదు ఎన్న ముద్ద అంటే గుర్తొచ్చింది బాబు. మా అమ్మమ్మ చెప్తుండేది అబ్బాయి సత్యమా. మీ అమ్మమ్మ కథలు అమ్మ కథలు తర్వాత తీరిగా విందాం. ముందు పనిలోకి వెళ్ళు మల్లు సత్యాన్ని పనిలోకి తీసుకెళ్ళు. చక్రపాణి వీడు ఒట్టి మొరటు మొండి